Welcome to your favorite YouTube channel. Please do not forget to subscribe, like, and share. Friends, Telangana Rashtram Loni Bhadrachalam Jillaku Daggarlo Unna Mulugu Jillaloni Mangapet Mandalam Mallurlo Unna Narasimha Swamy Alayanni Hemachala Narasimha Swamy Alayanga Pilustaru. Ee Alayaniki Enno Visheshalu Unnayi. Antu Chikkani Rahasyalu Kuda Ee Alayamlo Boledu Unnayi. Hemachala Lakshmi Narasimha Swamy Alayam 4000 సంవత్సరాల క్రితం నుంచే ఉందని చెబుతుంటారు. అగస్త్య ముని ఇక్కడున్న కొండకు హేమాచల అనే పేరు పెట్టారని చెబుతుంటారు. అదేవిధంగా రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు ఇక్కడ కొండను బహుమతిగా ఇచ్చాడని చెబుతుంటారు. ఇక్కడే 14000 రాక్షసులను భగవంతుడైన శ్రీరాముడు చంపాడని చెబుతుంటారు. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి మహారాజు పాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నారట. ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజు కలలో కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తన నాభికి తగిలిందని చెప్పారట. భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించారట స్వామివారు. అక్కడ నరసింహస్వామికి దిలీప మహారాజు ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే ఈ ఆలయం. ఇక్కడ నరసింహుడు శిలాజిత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. శిలను తాకితే చర్మం ఉన్నట్లు మెత్తగా తగులుతుంది. అంతేకాదు విగ్రహంలో నోరు, నుదురు మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు. అంతేకాదు ఎక్కడ తాకినా సొట్టపడుతుంది, కాసేపటికి యథాస్థితి చేరుకుంటుంది. అంటే నరసింహస్వామిని తాకితే మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక వెంట్రుకలు కూడా ఈ స్వామికి ఉంటాయి. నరసింహస్వామి వారి నాభి నుంచి నిత్యం స్వేదం వస్తుందట. అందుకనే అక్కడ చందనం ఉంచుతారు. ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు. స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది. ఈ గుళ్ళో మనకు విష్ణుమూర్తి యొక్క దశావతారాలు స్పష్టంగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలను ప్రత్యేకమైన విగ్రహాలతో ఇక్కడ ప్రదర్శించారు.
గూడి ఆవరణలో నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతున్నట్టుగా మనం ఒక విగ్రహాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇంకా గరుత్మంతుని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా కృష్ణుడు మరియు అర్జునుడి యొక్క రథాన్ని చూడవచ్చు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా మనకు ఈ రథాన్ని చూస్తే అనిపిస్తుంది. ఇక్కడే మనకు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి ఈ గుడికి క్షేత్ర పాలకుడిగా మనకు కనిపిస్తాడు. ఇక్కడ కోనేరు కూడా ఉంది, కాకపోతే అది ప్రస్తుతం యూజ్లో లేదు. ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.